ಸಾಲ್ತಿ ನೋಡು ಈಗ Zindabad, 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 Zindabad,
కామ్రేడ్ చంపన్న గారిని మేము స్వాగతించి చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ మండల కమిటీ నూతన ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ నూతన కమిటీకి సహకరించిన మీ అందరికీ పేరు పడిన ధన్యవాదాలు తెలుపుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తమ్మిచ్చారు. మండల కేంద్రంలోని గౌడ్ జూనియర్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి పోరాటాల ఆకర్షితులై ఈరోజు నర్మేట మండల కేంద్రంలోని పలు మండల కేంద్రం నుంచి పలు గ్రామాల నుంచి వివిధ విద్యార్థి సంఘాల నుంచి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో ఈరోజు చేరడం జరిగింది. ఏబీయూపీ నుంచి టీఆర్ఎస్పీ నుంచి ఈరోజు ఎస్ఎఫ్ఐలో చేరడం జరిగింది. భవిష్యత్తులో విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపైన వీళ్ళు ఈ నర్మేట మండల కేంద్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు కేజీడిపిజీ ఉచిత నిర్బంధ విద్య అని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు. ఈరోజు సంవత్సరాలు దాటుతా ఉంది అనే ప్రభుత్వం ఏర్పడి కానీ ఇప్పటికీ కేజీడిపిజీ ఉచిత విద్య కాదు కదా, కేవలం విద్యార్థులకు వచ్చేటువంటి టీసీఎం అటువంటి 35,000 రూపాయలు ఈరోజు గవర్నమెంట్ ఇవ్వలేకపోతా ఉంది. 1800 కోట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి కాబట్టి ఇప్పటికైనా ఎస్ఎఫ్ఐ చేసినటువంటి పోరాటాలకు మీరు అందరూ సహకరించి ఎస్ఎఫ్ఐ విద్యా సంఘాన్ని ముందు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ జగన్ జిల్లా కార్యదర్శి గోడ నరేంద్ర.